ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అంటాం కదా, ఈ ఎనీ టైం మనీకి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం, కష్టపడి పనిచేస్తే కనుక చక్కటి వినూత్న ఆలోచన చేస్తే సాధించవచ్చు అని నిరూపించినటువంటి అనంతపురం రైతు నారాయణప్పకి ఇప్పుడు కర్మవీర చక్ర జాతీయ అవార్డు లభించడం మన తెలుగువాడు, మన ఆంధ్రుడు, మన రాయలసీమ వాసి, మన అనంతపురం జిల్లా వాసి అయినందుకు గర్వపడాలా? దానికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఆర్ఈఎక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఐకాంగో ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే కర్మవీర చక్ర పురస్కారం ఇప్పుడు నారాయణప్పకి వచ్చింది. గతంలో ఈ అవార్డుని వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతి గడించిన దివంగత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళారంగంలో కాజోల్ తదితరులకు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ సరసన మన అనంతపురం రైతు నారాయణప్ప చోటు చేసుకున్నారు. ఇందులో వ్యవసాయం కలిసి రాకపోవడంతో భవన నిర్మాణ కార్మికుడు పనిచేసిన నారాయణప్ప తిరిగి పొలం బాట పట్టాడు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రైతు సాగు శ్రీకారం చుట్టాడు. అందరిలో ఏడాదికి 2 పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులు వచ్చేలా ఎనీ టైం మనీ విధానానికి శ్రీకారం చుట్టాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నెలల్లో సిరిలో పంట పండిస్తున్నాడు. ఇంటికి సరిపడా పంట ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతి నెల క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కేవలం 5,000 పెట్టుబడితో ఏడాదికి 2 లక్షల ఆదాయాన్ని రాబట్టి తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు పొందొచ్చని రుజువు చేసి చూపించాడు. తాను ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజానికి సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తమతో పాటు మరో 25 మందికి ఏటీఎం మోడల్ సాగును నేర్పించాడు. వీళ్ళందరినీ చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణ బాటలో అడుగులు వేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈ అరుదైన పురస్కారం లభించడం గర్వపడాల్సినటువంటి సందర్భం.